యాపిల్ ఉంటే యాపిల్ ఫుడ్ కాదు, యాపిల్ అది. ఏ ఫర్ యాపిల్, డి ఫర్ డౌన్లోడ్, యు ఫర్ అప్లోడ్, ఎం ఫర్ మౌస్. మా ఇంట్లో ఒక పిల్లాడు వస్తాడు సుబ్రహ్మణ్యం అని, నేను సుబ్రహ్మణ్యం అని పిలుస్తాను. ఇంటి పిల్లాడు వచ్చి స్వామీజీకి నేను చాక్లెట్ కోసం వస్తుంది. నేను మామూలుగా కంప్యూటర్ దగ్గర ఇలా ఇలా అంటే వాడు ఏమన్నా చూస్తున్నాను, ఏజెస్ 4 or 5 మౌస్. ఇది దీన్ని మౌస్ అంటే నిజంగా మౌస్, ఎస్ నీకు ఎలా తెలుస్తుందంటే మా ఇంట్లో ఉంది. మా ఇంటికి చిన్న పిల్లలు వస్తారు పన్నెండు నిమిషాలు. ఇప్పుడు వాడిని మీరు చుంచు చూపిస్తే అది ఏమిట్రా అంటే వాడు భయపడతారు, అది మౌస్ ఉంది. దిస్ ఈజ్ మౌస్. ఈ రకంగా వాళ్ళు వచ్చేస్తున్నారు ముందుకే, మన ముందే వచ్చేస్తున్నారు అంటే అంటే దే ఆర్ కమింగ్ అలాంగ్ విత్ న్యూ సెట్ ఆఫ్ వాల్యూస్. జనరేషన్ గ్యాప్, ఇది ఒక మహా స్వప్నం. ఇది స్వప్నం అని తెలియటానికి ఈ వందన సత్వం. కాబట్టి ఈ స్వప్నము, ఇది స్వప్నం అని మనం ఎప్పుడైతే తెలుసుకున్నామో ఇంత బంధమైన ఏ బంధం దేనికి ఎవరికి పొందుతుంది, దేనికి పొందుతుంది, ఎందుకు పొందుతుంది స్వప్నం లాగా నిర్వికారంగా సాక్షిగా ఉండిపోవడం. బంధం లేదు కాబట్టి మోక్షం మాట్లాడు, మోక్షం గురించి చింత ఏమిటంటే బంధం ఉంటేగా మోక్షం. బంధాల ద్వారా కఠించాలి సూక్ష్మైకాోచరేభ్యోక్షోస్తిభావాత్కృతమోక్షం శాస్త్రానర్థక్యమే సార్ బుద్ధే భ్రాంతి మోక్షం నిగేషము హేతు సిద్ధాంతం. శాస్త్రానర్థక్యం ఏవ స్యాత్, బంధమోక్షములు లేకుంటే మోక్ష శాస్త్రము వ్యర్థము. అంటే ఈ శాస్త్రం వేస్తుగా ఎందుకు పదమోక్షాలు లేకపోతే పరమోక్షం నా మోక్ష శాస్త్రము వ్యర్థం కాదు. అందువల్ల బుద్ధే, బుద్ధికి భ్రాంతి, భ్రాంతి ఇష్యతే స్వీకరించబడుతుంది. ఆత్మకి మోక్షం లేదు, బంధం లేదు కనుక మరి ఇంక శాస్త్రం ఎందుకు అంటే బుద్ధికి భ్రాంతి ఉంది. బుద్ధికి భ్రాంతి లేదని మేము చెప్పలేదుగా. కాబట్టి శాస్త్రం దేనికి, బుద్ధికి. అయితే భ్రాంతి తొలగిపోతే ఇంకా శాస్త్రం వ్యర్థమే కదా, అంటే వ్యర్థమే అంగీకారమైంది. దానికి దృష్టాంతం ఏం చెప్పారంటే బ్రహ్మచారి ధర్మాలు ఉన్నాయి, బ్రహ్మచారి సంధ్యావందనం చేయాలి ఏం చేయాలి ధర్మాలు ఉన్నాయి. మరి వాడు పెళ్ళి అయితే ఈ ధర్మాలు ఏమవుతాయి, వ్యర్థమైపోతాయి. వాడికి వ్యర్థమైపోతాయి కదా వ్యర్థమే. మరి ఇంకెందుకు ఆ ధర్మాలకు ఇంకొకటి. అలాగే ఎవడి బుద్ధికి భ్రాంతి ఉందో, అంటే నేను ఇదంతా సత్యము, నేను బంధువులను, నాకు పుణ్యపాపాలు ఉన్నాయి, ఇవన్నీ భ్రాంతులు, నాకు సుఖ దుఃఖాలు ఉన్నాయి, ఈ భ్రాంతి ఎవరికైతే ఉందో వాడికి ఈ శాస్త్రం అవసరం. ఇరే నీకు శాస్త్రం బంధువులు లేదురా అని చెప్పి శాస్త్రం అవసరం. తెలుసున్నవాడికి అక్కర్లేదు, తెలుసున్నవాడు. కాబట్టి శాస్త్రానర్థక్యం అనేది ఇంపార్టు వ్యర్థం, శాస్త్రము వ్యర్థము అనేది ఇంపార్ట్ కరెక్టే. శాస్త్రము వ్యర్థము కాదు అనేది ఇంపార్ట్ కరెక్ట్. ఇప్పుడు రూల్స్ ఉంటాయి, కాదు అంటే రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ ఎవరికి నడిపి పడుతుంది, నడిపి నేను నడపడం, నేను కాబట్టి ఎవరైనా నడిపితే దాని బస్సు తాగితే ఆటో తరగతి నడుస్తాను, అంతేకాదు కాదు నడపడం నేను, నాకెందుకు రూల్స్ అంటే నాకు వ్యర్థమే, కానీ అందరికీ వ్యర్థం. కాబట్టి మోక్ష శాస్త్రం ఉన్నది ఆ బుద్ధి యొక్క భ్రాంతి గల వాళ్ళకి అవసరమే ఉంటుంది.
ఏమిటంటే భ్రాంతి ఏమండి, బుద్ధే భ్రాంతి. భ్రాంతి యొక్క స్వరూపం ఏమిటి అంటే సత్యాన్ని అసత్యాన్ని కలగలం చేసి కూర్చోండి, అదే భ్రాంతి. ఇప్పుడు నేను సత్యం, ఇల్లు అసత్యం, నా ఇల్లు అంటే ఏమైంది, నేను ఇల్లు కలగకపోవాలి, ఇదే భ్రాంతి. ఈ సత్యాసత్యముల యొక్క అహమిదం, నేను ఇది అంటాడు, దేహాన్ని చూపించి నేను అంటాడు. సత్యాసత్యముల యొక్క కలయిక, నాది మమేదం, ఇదమ్మను చూపించి మమ అంటాడు. సత్యాసత్యముల యొక్క కలయిక అంటే మిథ్యానంత సత్యానంత మిథునీకరణం అన్నారు, అదే భ్రాంతి. అభ్యాసం కాదు అది ఉంది, దాన్ని పోగొట్టడానికి శాస్త్రం అవసరం. బంధో మోక్షశ్చ పరనాశః సయతోక్తో నచాన్యథా. ఈ బుద్ధి యొక్క బంధ, బుద్ధి యొక్క భ్రాంతి ఏ బంధము, పరనాశః ఆ బుద్ధి యొక్క భ్రాంతి పొలగుటయే మోక్షశ్చ సాక్ష్యము కూడా. అది ఇదివరకే చెప్పబడినది, ఆ విధంగానే తీసుకోవాలి, ఇంకో రకంగా తీసుకోకూడదు. అన్యథ అంటే ఇంకో రకంగా తీసుకోకూడదు అంటే అర్థం ఏంటి, బంధము సత్యము మోక్షము సత్యము అని తీసుకోకూడదు. ఎందుకంటే బంధము సత్యమైతే పోదు, మోక్షం సత్యమైతే లేని మోక్షం వచ్చింది అంటే వచ్చిన మోక్షం మళ్ళీ పోతుంది. కాబట్టి బంధమోక్షము కల్పితము లేని బుద్ధికి భ్రాంతి చేతనే బంధమోక్షాలు ఉన్నాయి. ఎప్పుడు మన అనుభవంలో కూడా అలాగే ఉంటుంది. మన అనుభవం ఎలా ఉంటుందంటే లోకంలో అనేది చూస్తూ ఉంటాం. ఇప్పుడు ఏదో ఒక ఇష్యూలో ఉంటాడు, ఏదో సమస్యలో సత్మంతమవుతూ అయ్యా ఈ సమస్య నేను భరిత లేకుండా ఉన్నాను అంటాడు. అంటే చూడవయ్యా, ఇప్పుడు నువ్వు భరిత లేనంటున్నావు కాబట్టి చేతితో తీసి పారేసింది కాదండి, చేతితో ఎవరు తీసి పారేది కాబట్టి నువ్వు అది చేతితో తీసి పారేసింది ఏమీ ఉండదు. ఎలా చేతితో తీసి పారైనా ఎలా ఉంటుంది, ఉన్నదేదో ఉంటుంది. నువ్వు తెలుసుకోవాల్సింది ఏమిటంటే నువ్వే మోసేసుకున్నాను గౌరవంతాన్ని నీ క్షమా నువ్వేది మొదలెట్టాయి. అలా పోతూ ఉంటుంది, అది ఒక డైనమిక్స్ అలా పోతూ ఉంటుంది. నువ్వు వెళ్ళి నన్ను అలా గట్టిగా గమనించుకుని ఐడెంటిఫై అయిపోయి నీకు గౌరవం అనిపిస్తావు. నువ్వేం చేస్తావంటే దాన్ని సాక్షిగా తెలుసుకుంటా అభ్యాసం చేయి, కొంచెం అసంగంగానే అలవరించుకో, ఒక్కసారి అసంగంగా అలవరించుకో. అది ఇలాగే అయిపోవాలి, ఈ కార్యక్రమం ఇలాగే సాగిపోవాలి అని పెట్టుకో. కార్యక్రమాలు అవుతూ ఉంటాయి, ఏదైతే స్వీకరిద్దాం అని పెట్టుకో. అంతేకాదు నాకు అనుకూలంగానే ప్రతిదీ మంచుకోవాలి మంచుకోవాలి అని అనుకో. అలౌ థింగ్స్ టు హ్యాపన్, లెర్న్ టు యాక్సెప్ట్ వాట్ ఎవర్ కమ్స్, లెర్న్ టు యాక్సెప్ట్ వాట్ ఎవర్ గోస్. పోయేది పోనీ, వచ్చేది రాని నేను సాక్షిగా ఉంటాను. సర్వంలో యాక్సెప్ట్ చేయి, దానికి భక్తులు పెడతావా జ్ఞానం పెడతావా నీ పోషణ పెట్టుకుంటుకో, యాక్సెప్ట్ చేసుకో. కొన్ని రోజులు అయ్యేప్పటికీ ఈ సమస్య కాలగర్భంలో కలిసిపోయి అది స్వప్న సదృశ్యంగా నీకే తెలుసుకున్నవే చెప్తావు. ఆ రోజుల్లో నేను తల పెట్టుకుంటున్నానండి, ఏమి లేదండి, అంతా కూడా అలాగా ఒక పొగ మంచు పొగ వచ్చినట్టు, పొగ మంచు వచ్చినట్టుగా వచ్చింది పోయింది, అప్పుడు చాలా కష్టపడ్డావు, ఇప్పుడు చూసుకుంటే ఏమీ లేదు, నువ్వే చెప్తావు పాఠ అని చెప్తా ఉంటావు. చేత చిన్న చిన్న అనుభవాల్లో కూడా మనకి తెలుస్తుంది వడ్లగింజలో బియ్యం గింజ. అయ్యో నాకు కష్టం వచ్చేసింది, కష్టం వచ్చేసింది అని అలా గుండెలు బాధేసుకుంటే కష్టం. ఆ ఏం కష్టం రాయి, ఈ మాత్రం కష్టం రానివాడు ఎవరు ఉన్నాడు ఈ సృష్టిలో, ఈ కష్టాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి, వీటి వెంబడి సుఖాలు కూడా వస్తాయ్యా, ఒక ప్రసలు వైరాగ్యంగా అసంగంగా ఉంటే పోలేదా అని అనుకుంటే అదే మోక్షం, అదే బంధం, అదే మోక్షం, అక్కడే బంధం అక్కడే మోక్షం. కొంతకాలం అయ్యేది కష్టం లేదు సుఖం లేదు, అది ఆపద వచ్చింది లేదు ఆపద పోయింది లేదు, ఇది సంసారంగా ఇలా ఉంది. కాబట్టి దీని గురించి ముందుకే వెతులు వేసేసి ఇంకో ఇంకొక కోతిలాగా అలర్ చేసేస్తే ఏమైపోయింది.
నేను ఎవరో ఆ టీవీ ఛానల్లో విన్నాను. నేను ఒక ఆయన ఉన్నారు, ఇంతమంది ఇలా చచ్చిపోతున్నారు బ్లాస్ట్లు ఒకదాంతో ఒకటి అయిపోతున్నాయని అన్నాను. అంటే ఇంకో ఆయన ఉన్నారు అలా చేయగా కొన్ని సమస్యలు ఉన్నాయి బ్లాస్ట్లు అయ్యి 2009 అయ్యి మళ్ళీ 4 ఏళ్ల తర్వాత అయింది. నువ్వు మరీ అంత అలా చేసేవు. మన భారతదేశంలో రోడ్డు ప్రమాదాల్లో చచ్చిపోయే వాళ్ళ యొక్క సంఖ్య ప్రపంచం మొత్తంలో కల్లా హయ్యెస్ట్. ఒకే రోజుని ఇటు బెంగళూరు హైవే, అటు హైదరాబాద్ హైవే, అటు బొంబే హైవే, ఈ 3 హైవేల మీద లెక్క వేసుకుంటే వితిన్ హైదరాబాద్ ఏరియాలో ఒకే రోజున 15 మంది పోతూ ఉంటారు. రోడ్డు టెర్రర్. కాబట్టి మనం సిస్టమిక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాటిని అర్థం చేసుకోవాలి. ఊరికే వీడు తప్పు చేశాడు వాడు తప్పు చేశాడు అని చెప్పేసి మినిస్టర్ గారిని గుళ్ళో చేసి ఆపేసి రాజకీయ ప్రయోజనం సంపాదించే ప్రయత్నం చేసి బంధులు చేసేసి అల్లర్లు చేసేసి కొట్లు పోయించేసి దిష్టి బొమ్మలు తగలబెట్టేసి ఈ రకమైన అల్లరి చేస్తే ఏదో రాజకీయం చేసినట్టు అయింది తప్ప సమస్యను అర్థం చేసుకున్నట్టు కాలేదు అని ఒక ఆయన చెప్తున్నాడు. అంటే అభిప్రాయం ఏంటంటే అంతకన్నా ఆ సిస్టంలో ఉండే ప్రాబ్లమ్స్ ఏమో తెలుసుకుంటే పరిస్థితులు చక్కబడతాయి తప్ప ఇంకా అల్లరి చేసి వీటిని తిట్టేసి వాటిని తిట్టేస్తే పరిస్థితులు చక్కబడవు. మళ్ళీ మొదటిగా వస్తుంది కథ అని ఒక ఆయన చెప్తున్నా. ఒకసారి వేదాంతం ఉంది దాంట్లో, మనం చెప్పినంత వేదాంతం లేకపోయినా అంతా ముఖ్యాన్ని అంత వేదాంతం లేకపోయినా కనీసం కొంచెం సుబ్రీటీ అంట ఒకసారి సుభంగా ఉండడం. కాబట్టి జీవితంలో వచ్చేటువంటి శుభ్రత్వం వేడ ఆ రకమైన దృష్టి ఉందా నచ్చ అన్యథ అంతా సత్యమే, బంధము సత్యమే, మోక్షము సత్యమే అనుకుంటే తప్పు. ఇప్పుడు జ్ఞాతాజ్ఞేయము మళ్ళీ కొంచెం టెక్నికల్ ఆస్పెక్ట్లోకి వెళ్ళి జ్ఞాతాజ్ఞేయము అనేటువంటి విభాగాన్ని చర్చించారు. ఇది మళ్ళీ ప్రశ్న చూద్దాం. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణం గచ్చతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే.